ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడు ఉంచాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడు ఉంచాడని, చేశాడు నీ కొరకు ఈ సృష్టిని చెప్పా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన యేసుక్రీస్తు వారి మాట ఆదర్శంగా తీసుకుని ఏఐటిసిసి జాతీయ అధ్యక్షులు పిడి సుందరరావు సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏఐటిసిసి మహిళా విభాగం అధ్యక్షురాలు డి శిరీష తెలిపారు. బైబిల్ విజ్ఞాన కళాశాల మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ మరియు జైసాలిడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొత్తపట్నం పల్లెపాలెంలో గల మదర్ తెరిస్తా వృద్ధాశ్రమంలో కొత్తపట్నం మహిళా విభాగం వారు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉమెన్స్ ప్రెసిడెంట్ అయిన నేను ది కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ కొత్తపట్నం వారు మేమందరము ఆలోచించి ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా ఈరోజు మదర్ టెరిసా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న మీ అందరకు నిత్యావసర వస్తువులను ఇవ్వాలని చెప్పి ఆలోచించాను. గత సంవత్సరము కొత్తపట్నంలో కాలేజ్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ మొదటి సంవత్సరం ముగించుకుని రెండవ సంవత్సరం వార్షికోత్సవ సందర్భంగా మేమందరం కాలేజీ వారందరం ఆలోచించాము. ఈ సంతోషాన్ని మనమే కాదు మన స్వజనులతో కూడా మనం పంచుకుంటే బాగుంటుంది అని మేమందరము ఆలోచించాము. కేవలం మేము నేర్చుకున్నటువంటి దేవుని ప్రేమ బట్టి ఇలా చేయడం జరుగుతుందని మాట్లాడి, మరి మాకు ఇంత గొప్పగా దేవుని జ్ఞానాన్ని ఉన్నతంగా చెప్పి మమ్మల్ని దేవుల్లో ముందుకు నడిపిస్తున్న ఆయన కూడా ఉన్నారు. ఆయన ఎవరంటే మా ఆత్మీయ తండ్రి గారైనటువంటి జయశాలి శ్రీ పిడి సుందరరావు గారు. మనల్ని మనం ఏ విధంగా అయితే ప్రేమించుకుంటున్నామో మన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా ప్రేమించినప్పుడే దేవుడు మనల్ని చూసి సంతోషపడతాడు, మరో లోకాన్ని ఇస్తారు అని ఆత్మీయ తండ్రి గారు తెలియజేసిన ఆయన నేర్పించిన విధానాన్ని బట్టి మేము ఈరోజు ఇలాంటి కార్యక్రమాలను చేస్తున్నాము. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి ప్రపంచంలో ఏ వ్యక్తి చేయలేనిది ఒకే ఒక వ్యక్తి కాలానికి శకపురుషుడైన క్రీస్తు వారి లోకానికి చూపించింది ప్రేమతత్వం. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి అని అన్నాడు. బైబుల్ స్ఫూర్తి, అందులో దేవుడు చెప్పినటువంటి మాటలు, ఆయన పిల్లలమైన మనమందరం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అనేటువంటి భావన, మానవత్వం అనేది నింపి భూమి మీదకి పంపించేదాన్ని గుర్తు చేసి చేయమన్న విధానం, 20-21వ శతాబ్దంలో మరి జయశాలి గారు అలాగే ఎంతో మంది మిషనరీస్ మరి భారతదేశంలోనూ ప్రపంచం అంతా పనిచేశారు, సేవ చేశారు. మరి 20-21వ శతాబ్దంలో బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ అనేది విశాఖపట్నంలో స్థాపించి ఈరోజు మేము కూడా అక్కడే నేర్చుకొని ఈ సేవా కార్యక్రమాలకి స్ఫూర్తిగా ఆయనని మాకంటే ముందు ఎన్నో మహా కార్యక్రమాలు చేశారని ఆయన స్ఫూర్తిగా తీసుకుని మేము చేయడం జరుగుతుంది. ప్రభు పని చేశాడు ఇలాగే, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడు ఉంచాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడు ఉంచాడని.